పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గత 3 రోజులుగా పశువుల పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా బండి లాగుడు, పాల, అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని రైతులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామలా అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గత 3 రోజులుగా ఇక పశువుల పోటీలు జరుగుతున్నాయి. ఇందులో బండలాగు పోటీలు కావచ్చు, పాల పోటీలు, అందాల పోటీలు, వీటికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. అందులో పొంగనూరు అలాగే గేదెలు కూడా, ఈ యొక్క రకరకాలైనటువంటి జాతులు చెందినటువంటి గేదెలు కూడా ఇక్కడికి వచ్చాయి. అందులో మనం చూస్తే కనుక ముఖ్యంగా ఈ ఒంగోలు జాతి కావచ్చు, అలాగే పొంగనూరు, ఇట్లా రకరకాల ఆవులు, అదేవిధంగా గేదెలు కూడా, ఇట్లా మనం చూస్తే కనుక ఇవాళ పాల పోటీల్లో మొదటి స్థానం నెగ్గినటువంటి కృష్ణా జిల్లా చెందిన రైతులు మనం ఎక్కడున్నారు అని అడిగి తెలుసుకుందాం. సార్, మీ గేదెలకి మొదటి స్థానం రావడం మీరు ఏ విధంగా ఉంది సార్? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉందండి. మొదటి స్థానం, రెండో స్థానం రెండు మాకే రావటం చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉందండి పోటీల్లో పోటీ చేయడానికి మీకు ఏ రకమైనటువంటి అవకాశాలు, అంటే గేదెలను పెంచడమే ఛాలెంజింగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పోటీల్లో పాల్గొనడం పట్ల మీకేమనిపిస్తుంది? హర్యానాలాగా ఇక్కడ కూడా ఈ పోటీలు అవి ఎంకరేజ్ చేస్తే ఇక్కడ బ్రీడ్ అది కూడా బాగా డెవలప్ అవుతుంది, మిల్కింగ్ కెపాసిటీ పర్ యానిమల్ పెరుగుద్ది. సో అదే ఆలోచనలో మేము కూడా ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ముర్రా జాతి బ్రీడ్ ఇక్కడ ఆంధ్రాలో బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఇదో మంచి ఛాన్స్. ఈ పోటీలో ఎన్ని గేదెలు, ఎన్ని జిల్లాల నుంచి వచ్చిన గేదెలు మీతో పాటు పోటీకి సిద్ధమైనాయి సార్? అదేవిధంగా మన జాతికి సంబంధించి ఎన్ని నేటర్లతో మీరు మొదటి స్థానం కైవసం చేసుకున్నారు? 11.4 కేజీలు హైయెస్ట్ రికార్డ్ ఫస్ట్ ప్లేస్ వచ్చిందండి, 11.2 కేజీలు సెకండ్ ప్లేస్ వచ్చిందండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా 3 జిల్లాల వాళ్ళు పార్టిసిపేట్ చేశారండి. అంటే మొత్తం మీదుగా మీ గేదతో పాటు ఇప్పుడు ముర్రాగ జాతి చెందినటువంటి గేదగా మొదటి స్థానం సంపాదించుకుంది, అలాగే రెండో స్థానం కూడా మీదే అని తెలుస్తుంది. అయితే మీకేమనిపిస్తుంది మొదటి రెండు స్థానాలు కైవసం చేసుకున్న మీకు ఒక రైతుగా ఎటువంటి అనుభూతి వచ్చిందంటారు? అందరు రైతులు కూడా ఇలాంటి మంచి గేదెలు మేపితే కమర్షియల్గా వైబుల్ అవుతుందని నా ఆలోచన. సో ఈ బ్రీడ్ డెవలప్మెంట్కి పాల్పడాలని గవర్నమెంట్ వాళ్ళని అర్చిస్తున్నాను. పశువులను పెంచడం అనేది ఒక ఛాలెంజ్గా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి రాయితీలతో కూడినటువంటి రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటే పశువులు మేపడం రైతుకి కొంచెం సులభతరం అవుతుంది అంటారు? జనరల్గా హై ఈల్డర్స్ని తీసుకుంటాం వలన మనకి అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ యానిమల్స్తో ఎక్కువ ఈల్డ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే బెటర్, ఎందుకంటే వాళ్ళు ఉన్న దానా ఖర్చు కానీ లేబర్ ఖర్చు కానీ మేజర్గా లేబర్ ప్రాబ్లంతో ఓవర్కమ్ అవ్వాలంటే మనకి యానిమల్ నెంబర్ తక్కువ ఉండాలి, మిల్క్ ఈల్డింగ్ ఎక్కువ ఉండాలి. అది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక గవర్నమెంట్ ఖచ్చితంగా పాడి రైతులు లాభపడతారని నా ఉద్దేశం. ఈ పోటీలో మీరు కూడా భాగస్వాములు అయ్యారు, ఎలా అనిపిస్తుంది? ఈ పోటీల్లో పాల్గొంటాను కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ సదుపాయాలు కూడా బాగా జరుగుతున్నాయి. నాది తూర్పుగోదావరి జిల్లా అండి, మెండపేట. నన్ను, నా పేరు ఒల్లూరు సత్యనారాయణ చౌదరి. నన్ను అందరూ టాటా సత్వ అంటేనే కానీ మన ఆంధ్రాలో ఎవరికీ కూడా తెలీదు. నేను చాలా పోటీల్లో పాల్గొని చాలా ప్రైజులు పొందాను. నాకు కూడా ఈ పోటీలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూడా పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి తాడేపల్లిగూడెంలో కూడా పాల్గొని ఆవు ఒకటే పాల్గొంది, మంది థర్డ్ స్థానంలో వచ్చింది. ఇక్కడ సదుపాయాలు అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మరి చెప్పండి సోదరి గారు, ఇప్పుడు రైతు పశువులను మేపడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి అంశం, ఎందుకంటే దానా విషయంలో కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పోటీలు పెట్టి ఈ సంస్కృతిని, ఈ పశువులను కాపాడుకోవడానికి పోటీలు అనేవి ఏ విధంగా తోడ్పడతాయంటారు? ఇప్పుడు అందరికీ రైతు అన్నవాడు కూడా ఈ పోటీలు అనేటికి చాలా ఆనందంగానండి. ఈ లేబర్తో పడలేక రాలేకపోతున్నారు, ఇదే పెద్ద బాధకరంగా ఉంది.
అంటే పశువుల్ని పెంచుకోవడానికి, పశువుల జాతిని కాపాడుకోవడానికి మన దేశంలో ఉన్న ఈ సంపదను బయట దేశాల్లో ఉత్పత్తిగా పెంచుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ఈ పశు జాతిని కాపాడాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వాలు నిలబడతాయంటారు? ఇప్పుడు మనం చూస్తే అండి, ఇక్కడికి వచ్చాక వీరవేల గ్రామం అని ఉందండి మన కృష్ణా జిల్లా, మన హనుమాన్ జంక్షన్ పక్కనే. నేను మొన్న వాళ్ళకి వెళ్ళి చూసి, వాళ్ళ డైరీకి వెళ్ళి చూశాను. అక్కడ శమన బ్యాంక్ పెట్టించారు, అదే రైతులు తరపున శమన బ్యాంక్ పెట్టి మంచి మంచి పంజాబ్ హర్యానా ఇవన్నీ తిరిగి తల్లులు మంచి ఈల్డింగ్ చూసి తండ్రుల్ని కొని ఇక్కడ వీరి కేంద్రంలోనే రైతులకి సప్లై చేస్తా గవర్నమెంట్ ద్వారాగా. మామూలుగా గోపాల మిత్ర కూడా అందజేసి మామూలుగా రైతులకు సప్లై చేస్తున్నారు. ఇది దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే రైతులు కూడా పోదోడు పెట్టినా పేదోళ్ళు పెట్టినా లాభకరంగానే ఉంటుంది, పాలు దిగుబడి కూడా పెరుగుద్ది. ఇది మనం రైతులు తెలుసుకుని ఈ శమన బ్యాంకులు మనం తీసుకునే వీర్యం మన గేదెలకి మొర్రజాతి గేదెలకి తీసుకుంటే చాలా డెవలప్ అవుతామని నేను రైతులకి ప్రతి ఒక్కరికి వినిపిస్తున్నాను. మన పాలు దిగుబడి పెరగాలన్నా మామూలుగా పశు జాతి పెంచాలన్నా మళ్ళీ మనం ఎక్కువ పాలు పిండాలంటే మామూలు మొర్రజాతి గేదెల్ని మనం పెంపకంలో కూడా చాలా మంచిది. మొత్తం మనం చూస్తే కనుక ఈ గత 3 రోజులుగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి పశువుల పోటీలు ఏతున్నాయి, అందాల పోటీలు కావచ్చు, పాల దిగుబడి పోటీలు కావచ్చు, మొత్తం మీదుగా రైతుకి ఒక ఛాలెంజ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క పశువులు పోటీలుగా చూడుకోకుండా ఈ సంస్కృతిని అలాగే ఈ జాతిని పెంపొందించుకోవడానికి కాపాడుకునేదానికి ఒక ప్రక్రియగా దీన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఇవాళ ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి పోటీలు ఏవైతున్నాయో, ఈ మొదటి 2 స్థానాలు గెలుచుకున్నటువంటి ఏరువల్లి శమన కేంద్రం ఏదైతుందో, ఈ రైతులు హర్షించదగ్గ రైతులుగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఉత్తమమైన బీడిని సేకరించడం కానీ ఇక్కడ ఉన్నటువంటి అంతరించిపోతున్నటువంటి ఈ పశు సంపదను కాపాడుకోవడానికి తమ వంతు బాధ్యతగా చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే ఇవాళ ఈ మొదటి 2 స్థానాలను కూడా కైవసం చేసుకోవడం జరిగిందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీదుగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో కూడా ఉన్నతమైనటువంటి పశు సంపదను కాపాడుకుంటే కనుక రాబోయే మన దేశ సంపదను పొరుగు దేశాలు ఏ విధంగా అయితే కాపాడుకుంటున్నాయో, బ్రెజిల్ లాంటి ఉన్నతమైన దేశాల్లో కూడా ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి సంపదను కాపాడుకుని అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మన దేశానికి కూడా ఇటువంటి సంపదను కాపాడుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో శ్యామలరావు, జేకిసాన్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి.